కిరాయి తల్లిదండ్రులు తెచ్చుకున్నారంట ఓజంట దానివల్ల వచ్చింది పెద్ద తంట ఇంకెందుకు ఆలస్యం చూసేదామంట సో లెట్స్ వెల్కమ్ వెంకివంకి అలాంగ్ విత్ టాక్ విత్ రమేష్ టీమ్ రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా బంగారం ఇంతకీ మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పావా వెంకి మా ఇంట్లో పెళ్లి చేసుకోబోయేవాడు చెదువు డబ్బు ఆస్తి అలాగే వర్క్ ఉండేవన్నీ చూసి పెళ్లి చేసుకుంటున్నారు వెంకి అన్నున్నోడి నిన్నెందుకు చేసుకుంటాడే అయినా నాకేం తక్కువ నేను అడ్మిన్ తెలుసా ఏ కంపెనీలో కంపెనీ కాదు వాట్సాప్ గ్రూప్ కి వాట్సాప్ గ్రూప్ కి నేను జస్టిన్ జోక్స్ చేశాను మా ఇంట్లో మన ప్రేమ గురించి చెప్పాను నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మీ అమ్మ నాన్న తీసుకురా ఓకే తీసుకొని వస్తాను వెళ్ళిపో అసలే మా నాన్న చెండ శాసన ఉండండి ఇలా లవ్వులు గివ్వులు అంటే నన్ను చంపేస్తాడు ఓ పని చేద్దాం అద్దెకు వచ్చే ఆర్టిస్టులు ఉంటారు కదండి వాళ్ళని అమ్మ నాన్నగా చూసుకుంటా మంచి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతా నిన్న రాత్రికి స్టఫ్ మురుకులు ఇచ్చావు అద్దిరిపోయింది మురుకులా అవి ఎక్కడే పక్కన పెట్టావు కదే తాగో సచ్చినడా అవి మస్కిటో కాయిన్స్ మస్కిటో కాయిన్స్ సరే ఏమండి మన ఇంటి పక్కన నగ షాప్ ఓపెన్ చేశారంట నన్ను తీసుకెళ్లరు డబ్బులు ఊరికే రావు ఎవరు చెప్పారు ఆ షాప్ బిడ్డైనా చెప్పాడు ఆ షాప్ బిడ్డైనా చెప్పాడు సార్ 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 ఎవడరా నువ్వు నాకు అమ్మ నాన్నగా నటిస్తారేమో అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను సార్ నేను ఫ్రీగానే ఉన్నా మా ఆవిడ బిజీ ఉంటదా ఎప్పటికి అవునా మరి ఎలా పర్లేదు సార్ నాకంటే ఇద్దరు భార్య భర్తలే కావాలి ప్లీజ్ ఏమనుకోకండి ఓకే ఓకే థాంక్యూ సార్ అరే నీకే సినిమా అంటే ఇష్టం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఆ సినిమా నీకెందుకు ఇష్టం టైటిల్ ఇష్టం ఎందుకలా అంటే బాగుంటది కదా సౌండ్ ఎవరన్నా వచ్చినా హెల్ప్ చేయొచ్చు కదా అని సర్లే గాని డార్లింగ్ ఈ చీర ఎలా ఉంది పురేష్ కూడా ఏ తోడైతే ఉంది ఆయన నాకు ఈ చీర నచ్చలేదు ఎందుకే మొన్నే కదా 10,000 పెట్టావు కొన్నావు కొనుక్కుని చూసుకోవాలి మంచిది చాట చేసావునే ఆ అంత తెలివే ఉంటే 2,00,000 పోస్తా నిన్నెందుకు గంట గంట కొంట సార్ సార్ మీరు ఆర్టిస్ట్ అని విన్నాను ఏం లేదండి నాకు అమ్మ నాన్నగా నటించాలి ప్లీజ్ మీకు ఏమైనా ట్రై చేస్తారా ఓ షిట్ నాకు డేట్స్ ఖాళీ లేవమ్మా అవునా మా ఎవడ ఖాళీ కొని తీసుకెళ్ళి మీరు ఖాళీ ఉన్నారా లేదు సార్ మేడం మరి అంటే అక్కడ రమేష్ ఖాళీ మేడం మీకు వేరే హస్బెండ్ అయితే ఓకేనా నాకు ఏ హస్బెండ్ అయినా ఓకే సార్ థాంక్యూ సార్ మీ ఆవిడని తీసుకుని వెళ్తాను మేడం రండి రమేష్ గారు హలో హాయ్ సార్ ఈవిడే అండి మీ కోఆర్టిస్ట్ మీ ఇద్దరు నాకు అమ్మ నాన్నగా నటించాలి నమస్కారం ఎంత ధైర్యం రా నీకు కూడా అలా కొట్టకండి అమ్మా సరే సరేనండి ఆయన పద్ధతికి నువ్వు మారిపోయారు కదా నన్ను అలా కౌగలించుకుని నా చిరాకు అమ్మో నీ పద్ధతి ఓకే మీరు ఇప్పుడు నాకు అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావు రండి కృష్ణవేణి కృష్ణవేణి నానా నేను ప్రేమించింది ఇతన్ని నమస్కారం అండి మా నాన్న మా అమ్మ ఈ అల్లారు ముద్దుగా పెంచా 9 నెలలు కని పెంచాను నేను నువ్వే పెంచావా అలా కొడతావేంట్రా లేకపోతే ఇంట్రడక్షన్ ఎట్లా కొట్టిందండి మావయ్య మా వాళ్ళకి ప్రేమ అయినప్పుడు అలా కొట్టుకుంటారు మీరేమనుకోరు కదా భార్య భర్త అన్నాక ఆ మాత్రం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ రండి నచ్చాం కదా అతను ఒకసారి రమ్మనవా ఎందుకు 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 ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి సరే మాట్లాడతాడు వెళ్ళరా వీళ్ళని కట్ అవుట్ ఉండేది ఒక్కసారి అడ్డంగా నరికేస్తాను డైలాగ్ చెప్పు ఒక్కసారి అడ్డంగా నరికేస్తా 500 ఇప్పిస్తా బేట 100 అప్ అండ్ డౌన్ 50-50 మంచి ఆర్టిస్ట్ చేస్తా 500 అంటే మాకు 500 కోట్లు నేను మా నాన్న చెప్తున్నాడు అరే 5,000 కోట్లు ఉన్నాయి నాకు 5,000 కోట్లు ఉంటే ఒప్పుకోరు 500 దే కాల్ షిట్ దే కాల్ షిట్ ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది నరాలు కట్ అయిపోయింది బాబు బాబు 2,000 బాబు నేను చూసి దీని ఓవర్ యాక్టింగ్ నాకంటే ఎక్కువ బిజీ ఉంటది అది నువ్వెందుకు వచ్చావు అక్కడ షూటింగ్ క్యాన్సిల్ అయింది పేమెంట్ లేదు ఎన్నాలేదు బాబు నిన్ను చూసి ఈడ్ ఓవర్ యాక్టింగ్ కే ఈడ్ కాల్ చెట్లని నాకు వస్తుంటాయి నువ్వెందుకు వచ్చావురా షూటింగ్ క్యాన్సిల్ అయింది ఖాళీ ఉండలేక వచ్చేసాను ఎవ్వరా పోయి వీళ్ళంతా వీళ్ళిద్దరేమో నన్ను పెంచిన తల్లిదండ్రులు వీళ్ళిద్దరేమో నన్ను కన్న తల్లిదండ్రులు ఒక్క నిమిషం అమ్మాయిని వీళ్ళు పరిచయం చేద్దాం అమ్మాయి కన్న వాళ్ళు పెంచిన వాళ్ళు కాదు కాదు ఈడే కన్న వాళ్ళు ఆడే పెంచిన వాళ్ళు కన్న వాళ్ళు పెంచిన వాళ్ళు ఇక్కడ 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 ఇక్కడ
మర్యాద లేదు ఎవర్రా మిమ్మల్ని ఆర్టిస్టులు అన్నది ఒక్కడన్నే సింగుల డైలాగులు చెప్పండి రా పెళ్లి అయితే ఓకే కదా పెళ్లి ఓకే అబ్బా పదండి అందరి ఇంట్లోకి వెళ్ళిపోదాం ఏమ్రా నీ బిడ్డను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు కదరా అరే నా బిడ్డ వేరే వాడిని ప్రేమించిందిరా అందుకే అలాంటప్పుడు మా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఎలా చెప్పావురా మీ అసలు ఎవరో తెలుసు కదా ఫ్యాక్షనిస్టులం రేయ్ నా బిడ్డ ప్రేమించినంతనే పెళ్లి చేస్తా కాదు కూడదని మీరు నకరాలు చేస్తే తలకాయలు తీస్తా అరే వాడేంద్రా తీసేది ఎవడైతే పెళ్లి చూపులకు వస్తాడో వాన్ సంగతి మనం చూద్దాంరా ఎలాగైనా సరే ఈ పెళ్లి ఒప్పించేసి పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుండే నాకు వీడే కాదురా పెళ్లి చూపులకు వచ్చినోడు వేసేద్దాం రే ప్రేమించానంటే మీరు ఎక్కడ కాదంటారో అని నేను ఇక్కడ అల్లుళ్ళకి నాటకం ఆడుతున్నా మాకు చెప్తే మేము చేసేవాళ్ళం కాదురా అవునా ఆడిప్పుడు రాడు ముందొచ్చిండు ఏంటా అల్లుని కొడతారా ఎవరు తెలుసా ఈయన మా అసలు నాన్న మరి వాళ్ళు వాళ్ళ నేను కిరాయికి తెచ్చుకున్న అమ్మా నాన్నలు కిరాయికి తెచ్చుకున్నారా ఒక కాఫీ లేదు టీ లేదు నేను లంచ్ తర్వాత గంట పడుకుంటా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడు ఎవరు అరుస్తున్నది రమేష్ గారు మొత్తంగా కలిపి ఇప్పుడు ఉంటది నువ్వు ఆగానయ్యా ఏంట్రా నువ్వు అలా అంకంత కొంపకాడు మేనేజర్ నెట్టుకోవాలి కదా నువ్వు క్యారవేన్ వాళ్ళు ఏంట్రా నువ్వేంట్రా ఏ ఏంట్రా చూపేంట్రా నన్ను రెచ్చుకోకు నన్ను రెచ్చుకోకుండా గట్టిగా కొట్టద్దు డైరెక్ట్ యాక్ట్ అంటే అట్లా తచ్చాలంటే ఒకసారి చేస్తుంది టైమింగ్ అది డైరెక్ట్ కొట్టద్దు యాక్టర్ అంటే అరే డైరెక్ట్ కొట్టద్దు వేసం ఇయ్యరు పిలువడవడు మీరు డమ్మి అమ్మనల్ని చెప్పేసి వాళ్ళకు యో సార్ సార్ ప్లీజ్ అయిపోయింది మమ్మల్ని క్షమించండి అల్లుడు ఏదేమైనా నువ్వు మాత్రం నచ్చావు పెళ్లి చేసిస్తావు పెళ్లి చేస్తావా వాళ్ళు కొట్టినప్పుడు నీకు సౌండ్ వినిపించిందా సౌండా అల్లుడు పదండి హాస్పిటల్కు రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా చాలా చాలా బాగుంది వెరీ నైస్ రమేష్ గారు రెచ్చిపోయారు మీరు మీ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు బాబి ఏంటది ట్యాంక్ కింద టాప్ లా ఉన్నారు మీరు అసలు ఆ సాంగ్ ఏంటి మీకు పెళ్ళైందా కాలేదు ఎప్పటికీ అవ్వదు ఇంకవ్వదు చాలా చాలా సరదాగా ఎంటర్టైనింగ్ గా అసలు అయిపోయిందా స్కిట్ అప్పటికే నన్ను చూస్తున్నాం అంతా బాగా అనిపించింది వెంకీ రమేష్ బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది రమేష్ అయితే ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది బాబీ బాగా చేశారు దేవరాజు గారు బాగా చేశారు అందరూ బాగా చేశారు ఎంజాయ్ చేశాం